ఫిబ్రవరి 19 నుండి ప్రత్యేక హోదా ప్రజా భరోసా యాత్ర చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ. అనంతపురం జిల్లా మడకశిర నుండి ప్రారంభం, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగున్న బస్సు యాత్ర. రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో అధికారాన్ని సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర పేరుతో 19 నుండి 3 వరకు బస్సు యాత్రను ప్రారంభిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి తెలిపారు. కడప జిల్లా వేంపల్లిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని 13 జిల్లాలు, 25 పార్లమెంటు స్థానాల్లోనూ, 84 అసెంబ్లీ స్థానాలను కవర్ చేస్తూ 2272 కిలోమీటర్ల బస్సు యాత్ర జిల్లా మడకశిర నుండి ప్రారంభమై శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎన్ తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రోజులే ఉండేది ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇటీవలనే కొన్ని కార్యక్రమాలకు అంకురార్పణ చేయడం జరిగింది. ఈ యాత్ర పేరు ప్రత్యేక హోదా భరోసా ప్రజాయాత్ర. ఈ మొత్తం 11 రోజులు యాత్ర ఉంటుంది. ఇది 19వ తారీఖున అనంతపురం జిల్లా మడకశిర నుండి ప్రారంభమవుతుంది. 3 తారీఖున శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది. మొత్తము 13 జిల్లాలు, 25 లోక్సభ నియోజకవర్గాలు, 84 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయడం జరుగుతుంది. మొత్తము 2272 కిలోమీటర్లు యాత్ర సాగుతుంది. ఏదో ఒక రోజు రాహుల్ గాంధీ గారు వస్తారు, ఇంకొక రోజు ప్రియాంక గాంధీ గారు వస్తారు, మరికొన్ని మీటింగులకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు, జాతీయ స్థాయి నాయకులు జ్యోతిరాదిత్య సింధియా గాని, సచిన్ పైలట్ గారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి తులసిరెడ్డి మాట్లాడుతూ, అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి ఆయన సహధర్మచారిని ముందు వాళ్ళిద్దరినీ కలిపి సంసారం చేసుకోమని చెప్తే అమిత్ షా బాగుంటుంది. రాహుల్ గాంధీ గారి గురించి, ప్రియాంక గారి గురించి మాట్లాడే ముందు వాళ్ళ ప్రియమిత్రుడు నరేంద్ర మోడీ గారు అగ్నిసాక్షిగా పెళ్ళాడినటువంటి ఆయన భార్య ఒకరు వచ్చేసి గుజరాత్ లో, ఒకరు వచ్చేసి ఢిల్లీలో కూర్చోకుండా ఇద్దరు కలిసి భారతీయ సాంప్రదాయానికి ప్రతీక వచ్చేసి కుటుంబ వ్యవస్థ, ఆ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడుకుని ఇద్దరు అన్యోన్యంగా ఉండి సంసారం చేసుకుంటే ఆ దాంపత్య జీవితం గడిపే విధంగా ఆయన సలహా ఇస్తే అమిత్ షా గారు అది బాగుంటుంది. లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి.